రాష్ట్రంలో ఉన్న మొత్తం ఏరియాలో 85% ఏరియాలో ఈరోజు అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. 85% ఏరియాలో టోటల్గా రాష్ట్రంలో ఉన్న మొత్తం ఏరియాలో 85% ఏరియాలో అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. 123 యుఎల్బీస్లో ఈ అర్బన్ అథారిటీస్ 122లో కవర్ అవుతున్నాయి. అంటే ఒక మండపేట మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని మున్సిపాలిటీస్ ఈ అర్బన్ అథారిటీస్కి వస్తున్నాయి. మొత్తం 85%. మొదట 5 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. ఈరోజు మొత్తం 21 అయినాయి. 21లో సిఆర్డీ 1. సిఆర్డీ పోతే మొత్తం 20 అర్బన్ అథారిటీస్ ఉన్నాయి. ఈ 20 అర్బన్ అథారిటీస్ యొక్క అధికారులందరినీ ఇవాళ పిలిచాం ఇక్కడికి. ఇవాళ పిలిచి యాక్చువల్గా వాళ్ళ యొక్క రివ్యూ పెట్టాం. రివ్యూలో ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు అర్బన్ అథారిటీస్లో ఏమేం చేస్తున్నారు, ఏమేం పనులు పెండింగ్ ఉన్నాయి, వాటికి ఎంతెంత అమౌంట్ పే చేయాలి, వాటి సోర్స్ ఆఫ్ ఇన్కము, వాటి యొక్క ఎక్స్పెండిచరు. తర్వాత మెయిన్గా అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసింది యాక్చువల్గా ఏంటంటే అర్బన్ ఏరియాస్ని ఎక్కువ డెవలప్ చేయాలని. ఆ ఏరియాలో మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్, పార్కులు, తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, ఇవి డెవలప్ చేయడం కోసం యాక్చువల్గా వీటిని పెట్టింది. వాటి యొక్క ఆబ్జెక్టివ్ అది. మెయిన్గా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా టౌన్షిప్ని ఎక్స్పాండ్ చేయటం, ఉన్న ఏరియా రద్దీ అయినప్పుడు టౌన్ ఎక్స్పాన్షన్ అవుతుంటుంది, ఎక్స్పాన్షన్ అయ్యే ఏరియాలో రోడ్లు డ్రైన్స్, అది పర్పస్. దాని మీద ఇవాళ యాక్చువల్గా అన్నింటిలో రివ్యూ చేసాం. అయితే వాళ్ళకు కూడా ఈరోజు ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉండారు. ఈ అర్బన్ అథారిటీస్కి వాళ్ళకు వచ్చే కలెక్షన్ వాళ్ళ అకౌంట్లో ఉంటే చాలా చాలా కంఫర్ట్గా ఉండేవాళ్ళు. దాన్ని అంతా గత ప్రభుత్వం మొత్తం రకరకాలుగా ఖర్చు పెట్టేసింది. ఈ అర్బన్ అథారిటీస్ని ఫామ్ చేసినప్పుడే మెయిన్గా ఏంటంటే ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆ ఏరియాలో అర్బన్ ఏరియాని సొంతం చేయటం. కానీ యాక్చువల్గా వాడు వచ్చిన కలెక్షన్లో మెజారిటీ కలెక్షన్ ఈరోజు గత ప్రభుత్వం డిఫరెంట్గా డైవర్ట్ చేసి ఖర్చు పెట్టింది. అందుకని అధికారులందరిని పిలిస్తే ప్రతి ఒక్కరూ వాళ్ళ కలెక్షన్ ఎంత గత ప్రభుత్వం ఖర్చు పెట్టేసింది అవన్నీ చెప్పడం జరిగింది. అయితే దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేసి ఫర్దర్గా ఏం చేయాలనేది ఒక క్లారిటీ తీసుకుంటాం. ఇప్పుడు మనకు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క లేఅవుట్ల అప్రూవల్లో నెల్లూరు, కడప ఈ రెండింటిలో ఎక్కువ అవకతవకలు జరిగిన కంప్లైంట్ వచ్చింది. వాటి మీద యాక్చువల్గా కమిటీలు ఏమైనా ఆదేశించాం. సెక్రటరీ గారు కమిటీలు వేశారు. కమిటీల ద్వారా ఎంక్వైరీ చేస్తే తర్వాత తదుపరి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు తణుకులో టీడీఎస్ బాండ్స్ చాలా చాలా అవకతవకలు జరిగినాయని, కేవలం 36 కోట్లు ఎంతో బాండ్స్ ఇవ్వాల్సి ఉంటే అది 700 చిల్లర కోట్లు దాకా ఇచ్చారని ప్రీమియంగా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా యాక్చువల్గా వచ్చింది. దాని మీద యాక్చువల్ రేపు డీటెయిల్గా డిస్కస్ చేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అంటే 36 కోట్లు ఎక్కడ, 700 చిల్లర కోట్లు ఎక్కడ, అసలు దానికి లిమిటే లేకుండా పోయింది. ఫైనల్గా పాపం ఇప్పుడు ఎవరైతే ఆ బాండ్స్ తీసుకున్నారో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ తప్పు లేదు. వీళ్ళు బాండ్స్ అమ్మారు, వాళ్ళు తీసుకున్నారు, బట్ అమ్మేవాళ్ళది జరిగిన ఫాల్ట్ అది. దాని మీద యాక్చువల్గా రేపు డీటెయిల్గా డిస్కస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్ అథారిటీస్ మరొక వర్క్ అంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్కి హౌసెస్ కట్టే ప్రాజెక్టులు టేకప్ చేస్తున్నారు. అవి కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి. వాటికి కూడా ఈరోజు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. దాని మీద కూడా యాక్చువల్గా సీఎం గారితో డిస్కస్ చేసి దాని మీద డెసిషన్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది. ఇక్కడ ఒకటే, ఎక్కడైనా ఒక మున్సిపాలిటీ అన్నా, నగర పంచాయతీ అన్నా, లేదా కార్పొరేషన్ అన్నా
ప్రజలు కోరుకునేది చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఫస్ట్ రోడ్లు, రోడ్డు లేనిదే ఇంటికి పోలేరు. తర్వాత తాగటానికి నీళ్లు, తర్వాత డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ, ఈ నాలుగు మినిమం. తర్వాత ఇంకా పార్కులు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదర్ యాక్టివిటీస్ అన్నీ చేయటం. ఈ నాలుగిటిని సెంతం చేయటం కోసమే ఈ అర్బన్ అథారిటీస్ని పెట్టారు. అయితే దీంట్లో మనీ కూడా వేరే వాటికి డైవర్ట్ చేశారంటే అసలు గత ప్రభుత్వానికి అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు. నిజంగా మన రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా మేము కొన్ని ప్రాజెక్టులు వచ్చేసాం. ఒకటి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి 5,300 కోట్లు తెచ్చాం. అది 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది. దానికోసం 2 సంవత్సరాలు ట్రై చేసి తెచ్చాం 5,300 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2019 ఫిబ్రవరి. 5,300 కోట్లు మన 30వ తేదీకి టైం అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది కేవలం 240 కోట్లు. అంటే వాళ్ళు ఇచ్చిన ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఖర్చు పెట్టారు. దానికి బిల్స్ ఇవ్వాలంటే మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టాలా? మ్యాచింగ్ ఫండ్ ఖర్చు పెట్టకుండా దాన్ని వదిలేశారు. అసలు నిజంగా దారుణం. అసలు ఆ ప్రాజెక్టు కానీ మొత్తం ఖర్చు పెట్టుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో 50% మున్సిపాలిటీస్కి ఎక్సలెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది. అది తెచ్చిందే రోడ్డు, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్. 50% మున్సిపాలిటీస్కి బ్రహ్మాండంగా క్లాస్ 1 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చినది.